टीडीपी की बाग कष्ट पे कार्यकर्ता आय पिटी वस्ते तुम्हारे टोल गेट दईसी तुम्हारे चंद्रशोभारे अदे विधि को वैसी कल सैदा अटाक चाल दारण पड़ा जी प्राण भय तो आय अल्ला अल्ला वेक वदलक इष्टान राज्य राउडी कालू ची पूर्ति रू डैमेज इंका वो आड़ता पटकना इंका आ राड आ फोर्स पटकना लेकिन मन अड़े चलवा आधा अल्लाह वाल बैठ पड़ा प्राण हाँ लेकिन बैठ पड़ा वील्ए दुर्मार्गा उड़गटारे रर संवसराष्ट्रात चूस्ते अनेक चोट मुस्लिम मैनारटल दाड़ आस्त विध्वंस इष्टान राज्य केस अरेस्ट नंजल चूस्ते प्रवेट सिविल पंचायती अब सीए पीलि इक बेदरी आटे रैल कत्महत्य भार्य पि अदे विधा ईस्ट गोदावरी मन दर चूस्ते अलीशा आये मंद अम्मतना अम्मेदेमोर वैसी तेलंगा चिष्टाराज्य संबंध लेने व्यक्ति देश पे आये एक्सइजू वैसी नायक माटी नोट पुर मंदल को अलीशा चंपार अदे विधि तंगड़ सईद जान आयन फैक्षन आये चंपार अदे विधा इक मन चूस्ते पिन्नी रीसे पद पद कम आयन पुर मंदल को आये पीलसी इंटी पीलसी पुर मंदल को आ कुछ चंपार पिन्नी दादा नलब मंदिर कुछ पार्टी पे अदे विधि तुम्हें चंगमेश्वरपुर मुत्यालंपा इंटरदेश वर्ग दाड़ पंदी वरीपाल जोलकल तुरकपाल तुरकपाल इधर मुगर नरकार दाड़चेत नरकार अदे विधि 75 संवर वृद्धु भार्य भर्त मुस्लिम मैनारटी पेदा भार्य भर्त 75 संवर आई के आम 70 पैन वालिदर में अटंप्ट मर्डर केस गवर्नमेंट एलिट वाले रही चूपस्ता दुर्मार्गम पताक स्थाई जारी वील्द वील भगवंत क्षम पैस्थ 70-80 संवर वाल मर्डर केस तिप्त रोज को संघटन वीडियो बैठक राव मन मीडिया के इवटो एक्सपोज मन राष्ट्रव्याप्त दुर्मार्गम सैदा सैदा तपे एसपी गुप्तार अभी पार्टी तगाद का पोल तगाद पोल तगाद को पोल तगाद को सक्षम उ चट उ एसपी गुजार दासवंट गवर्नमेंट की अंक मैं गिट्ट पोरा कोर्ट के अब सक्ष मारचि 307 सक्ष मैं राष्ट्रव्याप्त एमी अभिवृद्धि मुस्लिम मैनारटी वाली एवर की मन तलुदेश प्रभुत् अधिकार मन मसीद निर्माण का शादी कारण निर्माण का ईदगाल अदे विधा हज यात्री मनमे दादा 50 पैगा मन सवं डबूल लक्ष लक्ष रूपये हज यात्री पंप प्रभु पंपी अनेक निजर्ग मन इपड़ वील तरह ओटे देको पधकाल आपेश रंजा वस्ते पवित्र रंजा मसम वस्ते
రంజన్ దోఫా మనవించారు అది ఆపేశారు దొలారం పథకం ఆపేశారు ఈ 2.5 సంవత్సరాల్లో ఒక మసీదు గాని ఒక సాధికారణ గాని దేనికైనా ఒక రూపాయి ఇచ్చిందా ప్రభుత్వం మనం జమాములకి మౌజులకి మనం సాలరీస్ ఇచ్చాం అది ఆపేశారు ఇష్టారాజ్యంగా బరి తెగించారు బరి తెగించిన వ్యవహారం చేస్తా ఉన్నారు జీతాల ఎవరిని పరిస్థితి అన్ని తనక కలెక్టర్ ఆఫీసులు తనక ఎస్పీ ఆఫీసులు తనక ఇరిగేషన్ ఆఫీసులు తనక ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ప్రభుత్వ భూములన్నీ అమ్మేస్తా ఉన్నారు 6 లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఏం చేశారో తెలియదు ఆ లెక్కరైతే కాగిత మనుషులు చచ్చిపోతారు సాయంత్రానికి లెక్కేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వచ్చినాయి లెక్కల్లో రోజుకి నెలకు 12 కోట్లు ఆదాయం ఇసుక మొత్తం అమ్ముకోవటం ఎక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ లేవు ఒక్క రోడ్డు రిపేర్ చేశారా మీరు చెప్పండి మీ మీ గ్రామాల్లో మనం వేసిన రోడ్లు తప్పితే మనమిచ్చే ఇళ్ళు తప్పితే ఎక్కడన్నా కొత్త ఇళ్ళు ఇచ్చారా ఇల్లు కొత్త ఊపంగా ఎప్పుడో ఇంద్రాగర గారి జిల్లా మీరు 10 వేలు కట్టండి 15 వేలు కట్టండి వసూలు చేస్తారు రైల్వే స్టేషన్ అడుక్కుంటారు పాప అనుకుంటా వీడికి తిండి తింటా తినలేదా 10 రూపాయలు ఇద్దా పాప అని వాళ్ళే ఆకలి అడుక్కుంటాడు వీడు మొత్తం ప్రజలంతా ఖాళీ చేసి కొత్త ధరగా ఆడుకోవడం అనమాట ఈ భిక్ష గారు ఎప్పుడో 30-35 ఏళ్ల కదండి ఇల్లుకి ఇప్పుడు ఆ డబ్బులు కట్టమంటే ఏంటి అందుకని ఎవడు కూడా కట్టద్దు డబ్బులు కట్టద్దు రేపు మన గవర్నమెంట్ వస్తుంది అన్ని రద్దు చేస్తారు గతంలో మన గవర్నమెంట్ లో మనం కట్టమనలేదు రేపు కూడా మనం కట్టమని రద్దు చేశారు కాబట్టి దీని మీద ఈ సైద దీని మీద ఈ కార్యక్రమాన్ని మనం ఎల్లుండి ఉదయం ఆదివారం ఉదయం 10 గంటలకి పిడివరాల ఒల్లెల గార్డెన్స్ లో ఒక మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న మన ముస్లిం సోదరులతోని 1500 మంది తప్పకుండా ఒక మీటింగ్ కూడా పెట్టుకుని మన రాష్ట్ర నాయకులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిలుస్తున్నాం పిలిచి దీని ఒక ఎక్స్పోజ్ చేయాలి మన మీద జరుగుతున్న దాడులు ప్రపంచానికి తెలియజేయాలి ఇది ఒక రాష్ట్రమే కాదు మొత్తం ఇండియా మొత్తం పోవాలి అందుకే మీడియాను కూడా పిలుస్తా ఉన్నాం ఇండియా మొత్తం పోవాలి ఈ నిరసన కార్యక్రమం కూడా మనం ఆ రోజు ఈ వీడియోలన్నీ కూడా ఒక స్క్రీన్ పెట్టి మొత్తం మనం అన్ని కూడా చూపెట్టి ఈ దాడులన్నీ కూడా వీడియోలో చూపెట్టి ఇప్పుడు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు ఏ విధంగా ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ కూడా చూపెట్టి దీన్ని మనం ఎక్స్పోజ్ చేసి భవిష్యత్తులో మన జోలు రావాలంటే భయపడే విధంగా కూడా మనం చేయాలా మనం గట్టిగా పోరాడి మీరు కనుక సరైన సెక్షన్స్ పెట్టకపోతే మీరు కూడా చట్టపరంగా ఇబ్బంది పడతారని మనం గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు దీన్ని అటెంప్ట్ మరణం కింద మార్చి సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా మనం కింద ఊరు మీరు చూస్తే దాచపల్లి గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో మ్యాక్సిమం ప్రయత్నం చేశారు నామినేషన్లు ఏం చేయకుండా చూశారు కిడ్నాప్ చేయాలని చూశారు అభ్యర్థుల్ని విత్తనాలు చేయాలని చూశారు స్కూటీలు లేపాలని చూశారు బెదిరించారు ముసలిసిన వాళ్ళ మీద లిక్కర్ కేసులు పెట్టారు బాధ రావాలని స్టేషన్ పెట్టి అది కోర్టు పెట్టితే మనం బెయిల్ తెచ్చాం ముసలి సింధు వాళ్ళు బెయిల్ తెచ్చాం ఎక్కడికక్కడ మనం అడ్డుకున్నాం ఎదుర్కొన్నాం అడ్డుకున్నాం కాబట్టి మనం ఇక మనం భయపడాల్సిన పని కూడా ఏం లేదు ఈ ప్రభుత్వ పని అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోండి మీరు పూర్తిగా పతనం అయిపోయారు పతనం వంతులు ఉన్నారు ఇంకేదో బరి తెగం మీరు చూసారు నిన్న మొన్న మన అసెంబ్లీలో ఏం మాట్లాడారు మన మేడం గారి గురించి 40 సంవత్సరాల చరిత్ర చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు రాజకీయాల్లో ఒకసారి ఒకరు గెలుస్తారు ఒక పార్టీ ఒకసారి ఇంకో పార్టీ గెలుస్తారు ఎవరు గెలిచినా మనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలా వెనకబడే కులాలని అభివృద్ధి చేయాలి అనే విధాలుగా కూడా ఏ ప్రభుత్వం చేయాల్సింది వీళ్ళు రాక్షసులా తయారైపోయారు రాక్షసి ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైపోయి వ్యక్తిగతంగా మహిళల్ని ఎప్పుడు కూడా బయటకు వచ్చే మహిళలు కాదు ఆమెను కూడా క్యారెక్టర్ అసైన్మెంట్ చేసి ఆయన ఎప్పుడు కూడా తిరుపతిలో క్లైమ్ ఫోర్మెంట్స్ పేల్చిన ఎప్పుడు చెల్లించిన మనిషి ఆయన్ని కూడా బాధ పెట్టే పరిస్థితి తెచ్చారు ఇవన్నీ కూడా మనం ఒక పట్టుదలగా తీసుకోవాలి మనలో ఈ జరిగిన అవమానాలు కూడా పట్టుదలగా మార్చుకొని మనం రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా మనం మనకున్న చిన్న చిన్న ఏమన్నుంటే మన మధ్య అన్ని సరి చేసుకొని అందరం కలిసికట్టుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పనిచేసి ఇక్కడ మన నియోజకవర్గం గెలవాలి జిల్లాలో 17 గెలవాల రాష్ట్రంలో వాళ్ళకి సింగిల్
డిజిట్ రావాలి, అంటే 15 లోపు రావాలి, 10 సీట్లు కూడా రాకూడదు. ఆ విధంగా మీరు ఖచ్చితంగా పనిచేయండి. మరలా రాజధాని మనకు రావాలి. పల్నాడులో భూముల విలువ బాగా పెరిగింది. ఎవరు రాజధాని తీసేస్తారు, భూములు అన్ని పడిపోయినాయి, మన ఆస్తుల విలువలు అన్ని పడిపోయినాయి. అది కూడా మనలో చైతన్యం రావాలి. ఇవన్నీ కూడా మనం పెట్టుకుని ముందు ఎల్లుండి కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా మన దాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ, అదే అదే తంగడ పొందుగుల మన ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసి భవిష్యత్తులో మన మీద దాడి చేయాలన్నా మన వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి కూడా మనం తేవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలదీస్తేనే ఏ ప్రభుత్వం అయినా దిగొస్తారు. మీరు చూస్తే రైతులు పంజాబ్లో సంవత్సరం పైగా వాళ్ళు నిరసన చేశారు. ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళు దిగివచ్చి రైతులకి చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పారు. అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్స్ కూడా అన్ని ఆక్రమించుకోవాలని చూస్తే విద్యార్థులు వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ జీవనం ఉపసరించుకున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, పోరాటానికి సిద్ధపడాలి. ఇక అయిపోయింది, వీళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు షెడ్యూల్ ప్రకారం కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. 24 దాకా ఉండరు, ఎందుకంటే వీళ్ళకి ఆర్థికంగా పొద్దుకు చేతులు ఎత్తేసారు, ఏమి చేయలేని పరిస్థితి వచ్చారు. కాబట్టి 22 డిసెంబర్కే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని కూడా సరి చేసుకుని మనం కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మనలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఒక సైనికుల్లాగా అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు చెప్పండి మేము ఈ మండలం నుంచి మనం ఎంతమంది రాగలుగుతామో చెప్తే నీకు ఒక మేము ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా వెళ్తాను, అక్కడ ఒక అంచనా కూడా చేసుకుని మనం ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి. ఒకసారి మీరు